SBI ఆన్లైన్ స్కీమ్ ద్వారా ఈ ముద్రా లోన్ అర్హత కలిగిన వారికి రుణాలు అందిస్తోంది అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంట్లో నుంచే మీరు ఈ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. లోన్ తీసుకునే వారికి తీపి కబురు చేపింది. ఈ లోన్ చిన్న వ్యాపారం చేయాలని భావించే వారికి, ఇంకా చిన్న వ్యాపార యజమానులు మరియు నిపుణులకు అందుబాటులో ఉంటుంది. 1,000 నుంచి 1,00,000 వరకు రుణం పొందవచ్చు. ఇంకా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందో, అప్లై చేయాలంటే మీకు ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డబ్బుతో ఎప్పుడైనా అవసరం పడొచ్చు. ఆ అవసరం ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ ముద్రా లోన్ తీసుకోవాలని భావించే వారు ఖచ్చితంగా ఎస్బీఐలో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. ఇంకా అకౌంట్ ఓపెన్ చేసి 6 నెలలు దాటి ఉండాలి. 50,000 వరకు రుణం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆ పైన అమౌంట్ కు 1,00,000 వరకు అయితే బ్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ లోన్ చిన్న వ్యాపారం చేయాలని భావించే వారికి, ఇంకా చిన్న వ్యాపార యజమానులు మరియు నిపుణులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్ ఎలా అప్లై చేయాలి మీకు లైఫ్ ప్రూఫ్ తో చూపిస్తాను చూడండి. ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అలానే కిందకి స్క్రోల్ చేయండి. మీరు చూడవచ్చు ఈ ముద్ర లోన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ ముద్ర లోన్ తీసుకోవాలని భావించే వారు ఖచ్చితంగా ఎస్బీఐలో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసి 6 నెలలు దాటి ఉండాలి. మన బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కావాలి. ఇంకా ఆధార్ కార్డుకు మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ లోన్ చిన్న వ్యాపారం చేయాలని భావించే వారికి, ఇంకా చిన్న వ్యాపార యజమానులు మరియు నిపుణులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసి మనకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అక్కడ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీ ఎస్బీఐలో సేవింగ్స్ ఖాతా నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఎంత అమౌంట్ కావాలో అక్కడ సబ్మిట్ చేయండి. అమౌంట్ 50,000 వరకు రుణం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆ పైన అమౌంట్ కు 1,00,000 వరకు అయితే బ్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 50,000 ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో చూపిస్తాను చూడండి. నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ లోన్ చిన్న వ్యాపారం చేయాలని భావించే వారికి, ఇంకా చిన్న వ్యాపార యజమానులు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కులము, మీ యొక్క ఆదాయము, ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ పేజీల్లో మీ యొక్క చిన్న వ్యాపారం చేయాలని భావించేవారు, ఇంకా చిన్న వ్యాపార యజమానులు మీ వ్యక్తిగత బిజినెస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బిజినెస్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎస్బీఐలో సేవింగ్స్ ఖాతా, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీ బిజినెస్ కు జిఎస్టీ ఉంటే కూడా అప్లోడ్ చేయవచ్చు. జిఎస్టీ లేకపోయినా కూడా పర్వాలేదు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే చాలు. చాలా సులభంగా ఈ ముద్ర లోన్ 50,000 వరకు లోన్ మీరు పొందవచ్చు. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి మీరు సంప్రదించవచ్చు. 50,000 వరకు రుణం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. చాలా సులభంగా ఈ ముద్ర లోన్ మీరు పొందవచ్చు. ఆ పైన అమౌంట్ కు 1,00,000 వరకు అయితే బ్యాంకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్లు కూడా అందించాలి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.